మార్చుకుంటుంది అంటే అదృష్టం కోసమా లేక మరేదైనా సెంటిమెంట్ కోసమా అనుకున్నారంత, కానీ ఆ మడు పెద్ద ప్లాన్ వేసుకుంటుంది. పేరు మార్చుకోవడం కాదు, సినిమా కెరీర్ కూడా ఇక సెలవు పెట్టేలా కనిపిస్తుంది. ఒక మార్పుతో లైఫ్ మొత్తం సెటిల్ చేసుకోవాలని చూస్తుంది ఆ చిన్నది. సమీర్థ మీనన్ హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకుని లక్కీ బ్యూటీగా మారిపోయింది. పాప్కార్న్ మలయాళ చిత్రాల్లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తెలుగు అమ్మాయిగా మారిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్లో రానాకు జోడిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత భీమిసారలోనూ నటించి అదరగొట్టింది. రీసెంట్గా కాలీవుడ్ హీరో ధనుష్తో సార్ మూవీలో బయాలజీ మేడంగా వావ్ అనిపించింది. ఇక విరూపాక్షి సినిమాతో భయపెట్టేసింది. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. ప్రెజెంట్ డివిన్ లో నటించిన బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు వస్తున్నా రిజెక్ట్ చేస్తుందట. అందుకు పెద్ద కారణమే ఉందన్న న్యూస్ చక్కర్లు కొడుతుంది. సినిమా విషయంలో బ్యూటీ పర్టికులర్ రూల్స్ పెట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మహేష్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ల సినిమాల్లో హీరోయిన్ గా లేదంటే సెకండ్ హీరోయిన్ గానే చేస్తానని కూర్చుందట. రెమ్యునరేషన్ తగ్గినా పర్వాలేదు, చిన్న హీరోలకు చిందులు వేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదట. అందుకే బ్యూటీ దగ్గరకు వస్తున్న ఆఫర్లను వదిలేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. చివరికి సంయుక్త తన మేనేజర్ ను కూడా మార్చేసిందన్న ప్రచారం జరుగుతుంది. మరోవైపు మీడియం రేంజ్ హీరోలతో జోడీ కట్టేలా ఒప్పించేందుకు మేకర్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదిలో ఉండగా మరో న్యూస్ వైరల్ గా మారింది. మాస్టరు మాస్టరు అంటూ యావత్ దేశాన్ని ఊపేసింది. మలయాళ బ్యూటీ ప్రేమ లోకంలో వివరిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. గత కొన్ని రోజులుగా ఓ అబ్బాయితో ప్రేమలో ఉందంట బయాలజీ మేడం. తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా వాళ్ళు కూడా తమ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో బ్యూటీ త్వరలోనే పెళ్లి పీట లేకపోతున్నట్లు టాక్ నడుస్తుంది. పెళ్ళయ్యాక ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అందుకే మరో సినిమాకి ఇప్పటి వరకు ఓకే చేయలేదని డెవిల్ సినిమానే చివరి సినిమా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలే హీరోయిన్ల కరువుతో టాలీవుడ్ అల్లాడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో సంయుక్త లాంటి టాలెంట్ నటి సినిమాలకు సెలవు చెప్పడం ఇబ్బందికర పరిణామమే అంటున్నారు మూవీ లవర్స్. మరి చూడాలి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలో ఎంత నిజముందో. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.